ప్రేమైన హెల్త్ భూమి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధానంగా హైబీపీ ఎందుకు వస్తుంది అంటే ఇప్పటిదాకా మనం మనం హైబీపీ లక్షణాలు ఏంటి అవి ఎలా మనం గుర్తించాలి వీటి గురించి తెలుసుకున్నాం హైబీపీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి హెవీ వెయిట్ ఈ అధిక బరువు వల్ల చాలా మందిలో హైబీపీ రావడానికి కారణమవుతుంది అంటే తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర తత్వాన్ని బట్టి రకరకాల కారణాలతోటి హెవీ వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం తీసుకునే ఆహారాన్ని బట్టే హెవీ వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది మనం రోజు తీసుకున్నటువంటి ఆహారం కూడా మనకు రోగాలు రావడానికి అనారోగ్యం రావడానికి కారణమవుతుంది ఇందులో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హెవీ వెయిట్తో పాటుగా ఎక్కువ లావు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే ఊబకాయ ఉన్నటువంటి వాళ్ళకు కూడా హై బీపీ వచ్చేటటువంటి అవకాశం ఇంకా మనం చూస్తే చాలామంది నీసు లేదా ముద్ద దిగదు ఇలాంటి వాళ్ళు వారానికి రెండు మూడు రోజులు కూడా కాదు రోజు నీసు ఉండాల్సిందే ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా హై బీపీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే నాన్ వెజ్ చికెన్ మటన్లు అలాగే వేపుళ్ళు ఈ దమ్ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ ఇతర అలవాట్ల వల్ల కూడా హై బీపీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దీంతోపాటు డ్రింక్స్ అవి కూల్ డ్రింక్స్ అలాగే మద్యం ఇవి తీసుకునేటువంటి వారిలో కూడా హై బీపీ వచ్చినటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మానసికమైనటువంటి ఒత్తిడి ఇవాళ ప్రతి వాళ్ళు కూడా అనేక రకాల పనులలో అంటే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ లేదా వాళ్ళు చేసేటటువంటి వ్యక్తిగత పనుల్లో కానీ వృత్తిరీత్యా ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఎంతో మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు ఈ మానసిక ఒత్తిడిలో కూడా బీపీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రతిదీ మన మెదడు మీద ప్రభావం చూపించినప్పుడు అది ఎదుర్కోవడానికి లేదా దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా బీపీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మరొక విషయం ఏంటంటే నిలువ పచ్చళ్ళు మనం చాలామంది కూర ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒక్కోసారి లేనప్పుడు చట్నీ వేసుకోవడం అనేటువంటిది సాధారణం కానీ ప్రతిరోజు ఏదో మంచి మంచి కూరలు ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి చట్నీ అది మామిడికాయ లేకపోతే నిమ్మకాయ ఇంకా రకరకాల పచ్చళ్ళు ఏమైనా అయినా కూరగాయ పచ్చళ్ళు ఏదైనా ఏదో ఒకటి వేసుకొని తినడం అనేటువంటిది అలవాటు అలా వేసుకొని తినకపోతే టేస్ట్ అనిపించదు లేదా ఆహారం తిన్నట్టు అనిపించదు చాలామందికి ఇది కూడా ఒక కారణమవుతుంది ఎందుకు ఆ పచ్చళ్ళల్లో ఉప్పు ఎక్కువగా నిల్వ ఉంటుంది కారం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల బీపీ పెరగడానికి ఎక్కువగా హైబీపీ రావడానికి కారణమవుతుంది మరికొన్ని కారణాలు కూడా హైబీపీకి ఈ రావడానికి అవకాశం ఉంటుంది వాటిలో నిద్ర సరైనటువంటి టైంకి నిద్రపోకపోవడం అలాగే తగిన నిద్ర లేకపోవడం అంటే రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలన్నటువంటిది ఒక నియమం ఈ ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర లేకపోవడం అనేటువంటి దాంట్లో కూడా ఈ అనారోగ్యానికి కారణమవుతుంది మనం చేసే పని కూడా ఈ బీపీ రావడానికి అవకాశం ఉంటుంది అంటే అది ఎక్కువగా మనం శారీరక శ్రమ చేయడం లేదు మానసికంగానే మనం ఎక్కువ శ్రమ చేస్తున్నటువంటి ఉన్నది వీరిలో కూడా ఈ బీపీ రావడానికి అవకాశం ఉంటుంది ఇక శారీరక పరమైనటువంటి కొన్ని అంశాలు కూడా బీపీ రావడానికి అవకాశం ఉంటుంది బీపీ రావడానికి మరొక కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకపోవడం ఇది సక్రమంగా జీర్ణం కాకపోతే దీనివల్ల వచ్చే అనార్థాలు చాలా ఉంటాయి అంటే ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి అందులో బీపీ కూడా ఒకటి ప్రధానంగా మనం అన్నింటికి జబ్బులకు అంటే అన్ని జబ్బులకు మూల కారణంగా బీపీని చెప్పుకోవచ్చు ఇక బీపీ స్టార్ట్ అయింది వచ్చింది అంటే దీని నుంచి మిగతా జబ్బులు రావడానికి మార్గం ఏర్పడింది అనేటువంటి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనం ప్రాథమిక దశలోనే దీన్ని గుర్తించడం ద్వారా ఈ సమస్యను రాకుండా నివారించుకోవాలి ఈ హైబీపీ నివారణ పద్ధతుల గురించి మరొక వీడియోలో వివరంగా తెలుసుకుందాం నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి